ఇటీవల స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి ఎలక్షన్ కమిషనర్ తీసుకున్న నిర్ణయం సర్వం విమర్శకు దారితీసింది. అదంతా కూడా మనము డైలీ ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. కానీ ఆ తీసుకున్న నిర్ణయం నీకు వేరే స్క్రిప్ట్తో వేరే రాజకీయ కోణంలో అదేవిధంగా నీకు కొన్ని ప్రెజర్సు కావాలనే వాంటెడ్గా చేసినది క్లియర్ కట్గా అందరికీ అర్థమైపోయింది. మళ్ళీ కూడా మేము రిక్వెస్ట్ చేసినాం, మళ్ళీ రీథింక్ చేయండి. మీరు ఏదైతే మీరు ఎలక్షన్లు 6 వారాలు వాయిదా వేశారో ఆ సాగు చెప్పి మీరు ఎలక్షన్ వాయిదా వేశారో దాన్ని మళ్ళీ రీటింగ్ చేసినాం. ఎందుకంటే నీకు కొన్ని దుష్టశక్తులు నిన్ను ఆడిపించాయి అని క్లియర్ కట్గా స్పష్టంగా క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే మేము అడుగుతున్నాం, కరోనా అని చెప్పి మీరు 6 వారాలు చేశారు, 6 వారాలు చెప్పారు, మళ్ళీ లాండర్ ప్రాబ్లం అని చెప్పేసి మళ్ళీ కొన్ని జిల్లాలను అధికారులను బదిలీ చేయమని చెప్పేసి ఆర్డర్ చేశారు. అంటే దానికి దీనికి కూడా పొంతన లేకుండా జరిగింది, క్లియర్ కట్గా స్పష్టం అయిపోయింది ఈ రాష్ట్ర ప్రజలు కూడా నువ్వు చేసిన తప్పిదాలు మిస్టేక్లు. కాబట్టి ఏదైతే నీకు ఒక ఎలక్షన్ కమిషన్గా రాజ్యాంగం పరంగా ఏదైతే ఇచ్చారో ఆ హక్కులను విధులను దుర్వినియోగం చేశామని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. మళ్ళీ కూడా మీరు చెప్పారు నాకు రాజ్యాంగం పొందపరిచిన పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న దాని యొక్క ఏదైతే మాకు విచక్షణ దానం ఉందో దాన్ని చేశాను. ఆ విచక్షణ అనే పదం అనేది ఈరోజు మొత్తం టోటల్గా దాన్ని అడ్డపెట్టుకొని అడ్డగోలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నామినేషన్లు ప్రక్రియ బహుశా మీరు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలోనే ఎలక్షన్లు వాయిదా వేయడం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి తీసుకున్న నిర్ణయం అది. అంటే ఎంత దారుణం అనేది, అంటే పోలింగ్ జరిగితే పోలింగ్లో ఏదైనా గొడవలు ఏదైనా జరిగితే దానిపైన ఇది జరిగిందని చెప్పేసి అధికారులను ఆదించి దానిపైన రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఎటువంటి ఏమీ లేకుండా ఎటువంటి ఇక అధికారులతో మీరు డిస్కస్ చేయకుండా, అదే కదా మెడికల్ అండ్ హెల్త్ నుంచి రిపోర్ట్ తెచ్చుకోకుండా, కనీసం గవర్నమెంట్తో మాట్లాడకుండా, గవర్నర్తో మాట్లాడకుండా, సిఎస్తో మాట్లాడకుండా, ఎక్కడ ఏ నిండకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఏదైతే మీకున్న మీ బాబు గారు ఉన్న సంబంధాలు, గతంలో ఉన్న సంబంధాలు ఏమైనా మీకు స్క్రిప్ట్ అని రాశారు, టోటల్గా ఎక్కడ పార్టీ డ్యామేజ్ అవుతుంది, తెలుగుదేశం పని ఇంకా బయటకు రాలేదు అనే ఉద్దేశంతోనే మీరు ఆ బ్రేక్ అని ఆలోచించారు. దాంతోపాటు రాష్ట్రంలో ఈరోజు మనం ఎందుకంటే లోటు బడ్జెట్తో నడుస్తుంది, లోటు బడ్జెట్తో ఉన్నప్పుడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్నీ కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. గ్రామాల్లో అధికార వికేంద్రం పెట్టేసి మొత్తం ప్రజలు ముంగిట్లో, గ్రామం ముంగిట్లో ఈరోజు పరిపాలన సాగుతున్న దిశగా మీరు ఇటువంటివన్నీ కూడా ఈ చర్యలు తీసుకోవడం నిజంగా దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. దాంతోపాటు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కరోనా అంటున్నారు, అమరావతిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కొంతమంది, చాలామంది కూడా మీరు తెలుగుదేశం సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టులు, తెలుగుదేశం సంబంధించిన కొన్ని ఉన్నాయి కదా, అక్కడ లేని కరోనా ఎక్కడుంది చెప్పండి అనేసి ఒకసారి మేము ఎలక్షన్ కమిషన్ కానీ అందరూ కూడా మేము మేము గుర్తు చేస్తున్నాం. నిజంగా మీకు కరోనా అనేది ఉండుంటే అక్కడ ఎందుకు అంత దండ చేస్తున్నారు, గుంపులుగా ఎందుకు దండ చేస్తున్నారు? అంటే దీని వెనక రాజకీయ కోణం ఉంది. రాజకీయ కోణంలో భాగంగానే ఒక స్క్రిప్ట్ ఒక డైరెక్షన్లో మీరు నడిచారు. ఒక రాజ్యాంగ సంబంధించిన ఇదిలో మీరు ఒక విధిలో కూర్చొని అక్కడ దీనిపైన మీరు దీన్ని ఈ విధంగా చేయడం చాలా అది భావ్యం కాదు. ఇది ఎందుకంటే ఇది సమాజానికి ప్రమాదకమైన సంకేతాలు పంపినట్టు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలామంది చూసాం నామినేషను ఎక్కడే కానీ తెలుగుదేశం వేయలేదు ఏమీ లేదని చెప్పేసి. మేము ఒకటే స్ట్రైట్గా అడుగుతున్నాం, నామినేషన్ కానీ వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటే రాష్ట్రంలో 18,000 నామినేషన్ తెలుగుదేశం వాళ్ళు పడి ఉండేటివే. నెంబర్ 1, బహుశా నీకు తెలుగుదేశంకు వైసీపీకి మహా అంటే ఒక 1500 ఏ తేడా ఉంటుంది, ఇన్ని నామినేషన్లు ఏ విధంగా వేయగలరు? అది ఒకసారి కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకోవాలా. అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఆ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాధ్యత ఏమన్న స్థానాలు ఉన్నప్పుడు కూడా ఎంతో చాలా చాలా అన్నీ కూడా పరిపూర్ణంగా ఆలోచించాలా, చక్కని నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా గవర్నమెంట్తో పరిశీలించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన అనేకమైన అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమం కానీ, డెవలప్మెంట్ కూడా ఇవన్నీ కూడా ఏ విధంగా పోతున్నాయనేది కూడా ప్రజలందరూ గమనించే అన్ని ప్రజలు అన్ని అర్థం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం సంబంధించిన ఏదైతే నామినేషన్లు మీరు అడ్డగోలుగా భయపడించి కొంతమందికి రకరకాల డబ్బులు ఇచ్చి నామినేషన్ తీసుకున్నారు, వాళ్ళు ఇక్కడ రీథింక్ చేస్తున్నారు. మాకు ఇంత అన్నీ ఇంటికి మాకు ఇంటిని ప్రభుత్వ పథకాలు మాకు చేరుతున్నాయి, అభివృద్ధి మా ఏరియాలో మా ఊళ్ళో జరుగుతున్నాయి, మేము ఎందుకు ఊరికే వాళ్ళ మాట మాట నామినేషన్ చేయాలని చెప్పేసి మళ్ళీ రీథింక్లో పడి చాలామంది కూడా ఇనామినేషన్ అయినారు. ఈరోజు చాలా ప్రాంతాల్లో కూడా
అని అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు అన్ని చిత్తూరు జిల్లా కానీ అదేవిధంగా కడప జిల్లా కానీ వెస్ట్ గోదావరి కానీ అనేక రాష్ట్రం అన్ని కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఎందుకు వేయాలి మేము నామినేషను వీళ్ళు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు మేము ఎందుకు వెళ్తే అనేది చేయాలి. దాన్ని మీరు ఇమ్మీడియట్గా ఏదో జరిగిందని చెప్పేసి అనేకమైన పేపర్లో రాస్తూ మొత్తం టోటల్గా రాష్ట్రంలో ఏదో ఒక జరుగుతుందన్న ఆలోచన ఒక ప్రజలు కల్పించే విధంగా మీరు చేయడం నిజంగా అది భావ్యం కాదు. ఉదాహరణకు మా కోడూరు నియోజకవర్గం ఉంది, కోడూరులో నామినేషన్ అది. కోడూరులో నామినేషను నిజంగా దాదాపు కోడూరు మనకు దాదాపు 77 ఉంటే దాదాపు ఎన్నో దాదాపు 100 వేశారు. కోడూరు మండలానికి వస్తే కోడూరు మండలంలో దాదాపు ఒక 24 ఎంపీటీస్ ఉంటే 120 నామినేషన్ పడినాయి. తెలుగుదేశంలో అత్యధికంగా ఎక్కువ పడినాయి, దాదాపు 46 పైన నామినేషన్ పడినాయి. వైసీపీ వేసింది కేవలము ఒక 32 నామినేషన్ వేసినాయి. అంటే మీరు నామినేషన్లు ఏ అడ్డుకున్నారు అనేది అంటే దీనికి ఒక్కటే ఒక ఉదాహరణ. మీరు అక్కడేమో ఒక దాదాపు 40-45 ఆ లెవెల్లో పడినాయి, 40+ పడినాయి. ఇక్కడేమో 33 పడినాయి, అంటే అవుట్ ఆఫ్ 24 ఎంపీటీస్లకు. అంటే దీన్ని ఒకసారి కూడా మేము అందరూ కూడా గుర్తు చేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ అసలు అతను రాయంపేటలో ఉంటాడు, కోడూరులో ఉంటాడు, ఎక్కడ ఎప్పుడు ఆల్వేస్ అతను ప్రజలు తిరస్కరిస్తుంటే అంటారు. ఎందుకంటే అతను చేసిన నేరాలు ఘోరాలు అనేకమైన కిడ్నాప్లు బ్లాక్లు అందరికీ అతని చరిత్ర అందరూ కూడా తెలుసు. ఆయన బై ఫోర్స్ ఒక కొంతమంది వ్యక్తులను పాపం మేము నామినేషన్ వేయమని మాకు వద్దు, మాకు రాజకీయాలు వద్దు, నామినే వద్దు, మేము బీదోలమంటే వాళ్ళందరూ కూడా ఒక ఎస్సీ సంబంధించిన ఫోర్స్ వేసి మీ భూమి లాక్కుంటే బీజేపీ బురకాలు వేసుకొని వాళ్ళని ఎక్కడెక్కడ 4-5 ప్రాంతాలు తిప్పి అక్కడికి వచ్చేసి మొత్తం టోటల్గా గుంపుకు జనాలతో వీడియో క్లిప్పింగ్స్ కూడా చాలా కూడా అన్నీ కూడా వాట్సాప్లో చాలా వచ్చింటాయి. మొత్తం టోటల్గా భయభ్రాంతులు చేసి ఆర్ఓను పోలీసును ఎస్ఐను సిఐను వాళ్ళందరూ తోసి మొత్తం వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కూడా ఈ రెడ్ విజిల్ సంబంధించింది ఉంటుంది, అది కూడా చించేసి బీభత్సం చేశారు. మేము అదే టైంకి వేరే వాళ్ళు నామినేషన్ అంటే మా ద్వారా నామినేషన్ ఇవ్వాలి మీరు రాండి అంటే మేము ఆ టైంకి పోతే గందరగోళం జరుగుతుంది. అది కూడా వీడియో క్లిప్స్ క్లియర్గా ఉండదు. అంటే మేము అధికారంలో ఉన్నా కూడా చాలా క్లియర్గా రిక్వెస్ట్ చేసుకొని ఏంటి ఇది ఇంత అన్యాయంగా జరుగుతుంది ఏంది చెప్పేసి మేము ఆ నుంచి మళ్ళీ ఎస్పీతో మాట్లాడాం ఇదేంది ఇది అని చెప్పేసి మళ్ళీ ఇటువంటి పరిణామాలు ఈ మళ్ళీ రివర్స్ చేసే ప్రయత్నం ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. రివర్స్ చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఇంతకన్నా అన్యాయం ఎక్కడన్నా ఉందా? చేసిందంతా మీరు, గొడవ చేసిందా మీరు, అనేక ప్రాంతంలో రెచ్చగొట్టి ప్రజలు రెచ్చగొట్టి మీరు తిరిగి మళ్ళీ వైసీపీ పైన ఇంత మేము వైసీపీ వాళ్ళు కానీ ఇటు గొడవలు కానీ ఇటు క్రియేట్ చేసి మేము అధికారాన్ని వాడుకొని ఉంటే ఒకటే చేసి ఉంటే ఇన్ని నామినేషన్ పడేటివా? ఇన్ని నామినేషన్ ఒకసారి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియా సోదరులందరూ కూడా దీన్ని తీసుకోవాలి. మేము ఇప్పుడు కూడా చాలా ట్రాన్స్పరెన్స్గా ఉంటాం. మా నాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ వరకే పార్టీలు ఎలక్షన్ అయిపోయినంత మొత్తం టోటల్గా ప్రజలందరూ నా కళ్ళు లాంటి ప్రజలు, అదేవిధంగా అందరూ కూడా నాకు కళ్ళు లాంటి వాళ్ళు అని క్లియర్ కట్గా అని చెప్పింది. అందుకే ఈరోజు నవరత్నాలు, ఈరోజు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అన్ని ప్రాంతాల్లో ప్రజల్లో దూసుకెళ్ళిపోతున్నాయి. ఈరోజు అమ్మఒడి అయితేమి, మనబడి నాడు నేడైతేమి, మహాలక్ష్మి యొక్క కళ్యాణోత్సవం అయితేమి, అనేక కార్యక్రమాలు, ఆటో యూనియన్స్ అయితే, పద్మశాల ఏంటి, అదేవిధంగా అనేకమైన ఇష్యూస్ అన్నీ కూడా జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఈ పార్టీ ఆ పార్టీని మేము చూడలేదు. అందరూ కూడా అన్ని పార్టీలకు సమానంగా ప్రజలు మాకు కళ్ళతో మా రెండు కళ్ళతో సమానము ప్రజలు సమాజం అని చెప్పేసి ముఖ్యమంత్రిగా అటువంటి నిర్ణయం తీసుకొని మొత్తం హ్యాట్సాప్ అంట దేశమంతా కూడా. ఇటువంటి తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా, ఈరోజు మహారాష్ట్ర కానీ ఈ విధంగా పక్కన కర్ణాటక కానీ పశ్చిమ బెంగాల్ ఈవెన్ ఢిల్లీలో మన కేంద్రంలో ఉన్న రాజధాని ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ మనకు ఎక్కడ దిశ యాక్ట్ దాని గురించి రిపోర్ట్స్ అని తెప్పించుకున్నారు. ఏంటంటే ఇటువంటి పథకాలు ఒక దగ్గర మేము చేస్తూ ఉంటే రోడ్డు బడ్జెట్ అయినప్పుడు కూడా ఈ 14th ఫైనాన్స్ సరే ఇన్ని టైంలో మనం పెట్టలేదండి. ఎందుకంటే మనకు డబ్బులు రావు, ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడే చాలా పెద్ద ఖజానా ఖాళీ అయింది. ఒక దగ్గర అభివృద్ధి చేసుకోవాలా, ఒక దగ్గర సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలా అనే ఉద్దేశంతో ఆయన ఎంతో రాత్రులు నిద్ర లేకుండా సీఎం గారు కష్టపడుతూ అందరినీ కష్టపడేసి మొత్తం ఇచ్చేస్తామంటే ఆయన పైన బురదల్లే కార్యక్రమం. నిజంగా మీకు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే అదే కమిషన్ గతంలో ఉన్నాడు. ఎందుకు ఆ రోజు మీరు 2018లో ఈ యొక్క స్థానిక సంస్థ ఎలక్షన్ మీరు పెట్టలేకపోయారు? అది స్ట్రైట్గా మీరు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఎవరైంది? మీరు ఖచ్చితంగా ఈ సమాజానికి, రాష్ట్ర ప్రజలకు సమాజం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఎంతైనా ఉంది. మీరు ఇప్పుడు కానీ మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే మీకు జరిగిన 14th ఫైనాన్స్ సంబంధించిన 18లో ఆ రోజు మనకుంది టైం ఉంది, ఆ రోజు క్లియర్గా మీరు ఎలక్షన్ పెట్టచ్చు. ఎందుకంటే మే జనరల్ ఎలక్షన్ 19 కదా,
క్లియర్గా మీరు పెట్టచ్చు, కానీ దాన్ని స్కిప్ చేసినాడు. దాన్ని స్కిప్ చేసి మొత్తం టోటల్గా ఉన్న ఖజాను ఓట్ చేసే పరిస్థితి ఉన్నది. అందుకే ప్రజలందరూ కూడా మీకు తగిన గుణపాఠం చెప్పారు. మళ్ళీ కూడా ప్రభుత్వం ఏమైనా చేస్తామంటే, మీరు ప్రభుత్వం చేస్తామంటే మంచి పనులు సపోర్ట్ చేస్తూ తప్పులు ఏమైనా చేస్తారు దాన్ని ఎత్తిపెట్టండి. అది ప్రజాస్వామ్యంలో కామన్. అది మీరు అవి చేయకుండా మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రెండో రోజు నుంచి మీరు గలమెత్తుకొని ముఖ్యమంత్రి పైన, పార్టీ పైన, పార్టీకి సంబంధించిన శాసనసభ్యులపైన, పార్లమెంటు పైన విమర్శ చేస్తూ ఉంటే నిజంగా సమాజం చూస్తూ ఉంటుంది. సమాజం చాలా మంది తెలివైన వాళ్ళు, అందరూ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి నీకు మళ్ళీ రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా నీకు ఇదే బుద్ధి మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. మొన్న జరిగిన ఏదైతే జనరల్ ఎలక్షన్లో రిపీట్ అయిందో అదే రిపీట్ అవుతుంది. అందుకే ఈరోజు అందరూ కూడా ఈరోజు మరి అన్యాయాలు, అక్రమాలు, అనేకమైన మీరు దాడులు ఆ విధంగా జరుగుతున్నాయి మీరు చేపిస్తున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళీ మీ ప్రభుత్వం ఏదైతే మళ్ళీ తెలుగుదేశం గడువు చర్మగీతం పడన ఉద్దేశంతోనే మనం జరిగిన లోకల్ పడే ఎలక్షన్లో కూడా ఆ ఇనామినేషన్ చూసి మీరు భయపడిపోయి రకరకాల మీకున్న మీడియాతో మొత్తం ఒక్కరు వేషాలు చేస్తూ ఒక్కరు బుద్ధులతో డ్యామేజ్ చేసే పరిస్థితి మీరు చేస్తున్నారు. నిజంగా చాలా దారుణమైన విషయము. దేశంలో ఎక్కడ ఇటువంటి సంఘటన జరగదు. ఎక్కడైనా చాలా ప్రక్రియలు ఉంటాయి ఎలక్షన్ దానికి సంబంధించినట్టు కూడా. ఎలక్షన్ ఒక మీరు నోటిఫికేషన్ ఇవ్వడం నుంచి బాధ్యతంగా మీ అంతా కూడా మీ పరిధిలో ఉంటుంది. మీ పరిధిలో ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అందరితో మొత్తం కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్తో మీరు మాట్లాడాలా, మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ ఏమైనా దాన్ని చూసుకోవాలా, ముఖ్యమంత్రితో కూడా మీరు డిస్కస్ చేసుకోవాలా, అదేవిధంగా నీకు సంబంధించిన ఏదైతే గవర్నర్తో కూడా మీరు డిస్కస్ చేసుకోవాలా. అటువంటి ఏమీ లేకుండా కేవలం ఒక పేజీ ఒక పేపర్ అప్పుడు తెచ్చి మీరు చూపించి వేరే వాళ్ళు పంపిస్తే దానిపైన అర్థాంతంగా చేయడం చాలా దారుణమైన విషయము. ఇది ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డేగా దీన్ని పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఒక ఎలక్షన్ కమిషన్ ఒక ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తి ఒక పార్టీ కొమ్ము కాస్తూ పార్టీ డ్యామేజ్ అవుతున్న ఎందుకంటే అతను గతంలో అపాయింట్ చేసినాడు. అపాయింట్ చేస్తే దానికి అతన్ని ఆ యొక్క కృతజ్ఞత చూపించుకోనే ఆలోచనతో ఈరోజు మొత్తం టోటల్గా ఈరోజు రాష్ట్రం ఖజానా అయిపోయి ఖాళీ అయిపోతుంది. ఒక దగ్గర 14th నుంచి డబ్బులు రానికుండా చేస్తున్నారు. మీరు ఈ విజయం చాలా దారుణమైన విషయము. నేను చెప్పిన గతంలో 2 ఎగ్జామ్స్ అయ్యే కొన్ని ఎగ్జామ్లో ఇప్పుడే మీతో కూడా కొంతమంది మాట్లాడతారు. ఎవరైతే మేము గతంలో ఇట్లా బ్లాక్మెయిల్ చేసి నామినేషన్ వేయకుండా అడ్డుపా ఏదైతే అన్నారో వాళ్ళే మీకు మీడియాకు చెప్తారు. బలవంతంగా బై ఫోర్స్ తీసుకొచ్చి వాళ్ళు నామినేషన్ ఇష్టం లేకుండా ఫోర్స్ నామినేషన్ చేపించి ఇంత దారుణంగా ఒడిగట్టడం చాలా దారుణమైన విషయం. అందుకే ప్రజలు కూడా బాగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పారు. కోడూరు విషయానికి వస్తే కోడూరులో చాలా స్వచ్ఛంగా ఎవరైనా చెప్తారు. కోడూరు నియోజకవర్గంలో ఎవరైనా చాలా స్వచ్ఛంగా చేస్తారు. కడపలో కూడా చాలా ట్రాన్స్ఫరింగ్ యావతి అంటే రాష్ట్రంలో కూడా చాలా ట్రాన్స్ఫర్ జరిగింది పోలింగ్ నామినేషను. ఎందుకంటే లోకల్ ఎలక్షన్ కాబట్టి వీధి కాడ పోటీగా ఉంటాం. మేము కంటేస్తాం చిన్న అక్కడక్కడ తల్లి ముళ్ళు కూడా అయినా అంటే అయ్యానో మీరు డిపార్ట్మెంటల్కు ఎంక్వైరీ చేసి దానిపైన ఏం జరిగిందని తెప్పించుకోవాలి. కానీ మీరు ఏదో జరిగిపోయింది అని టోటల్గా మీరు మీరు వన్ సైడ్ డెసిషన్ తీసుకొని ఎక్కడ 14th కమిషన్ సెంట్రల్ నుంచి రావాల్సిన 14th కమిషన్ బిల్స్ రానికుండా అది ఒక పార్టీని డ్యామేజ్ చేస్తూ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తూ ఇంకొక ప్రతిపక్షాన్ని మీరు ఎక్కించుకో కార్యక్రమం. మేము ప్రతిపక్షాలు అన్నీ చెప్తున్నాం, అన్నిటి ఒకటే చెప్తున్నాం. దయచేసి రాష్ట్ర అభివృద్ధితో ముఖ్యమంత్రితో కలిసి రాండి, ముఖ్యమంత్రి గారితో రాండి, మీరందరూ కూడా చర్చించండి. డెవలప్మెంట్ ఏ విధంగా తీసుకుంటాం, ఇంకా ఏం డెవలప్ చేయాలో మీరు సూచనలు సలహాలు ఇవ్వండి. అవి కాకుండా మీరు టోటల్గా ఒకే ఎజెండాతో మొత్తం మీకు జెండా లేదా జెండాలో ఏ జెండా ఎవరు పట్టుకుని వస్తా తెలీదు. తెలుగుదేశం ఒక దగ్గర, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక దగ్గర, అదేవిధంగా ఒక దగ్గర రకరకాల పార్టీలు మీరు ఎట్టా ఏదో వస్తారో తెలీదు. ఇంత బాగా అద్భుతంగా పరిపాలన సాగుతూ ఉంటే ఈ ప్రభుత్వం పైన ఈ యొక్క ఈ దీనిపైన అన్నిటి కూడా విమర్శ చేయడం తగదని చెప్పేసి మీరు తెలియజేస్తూ దయచేసి మళ్ళీ కూడా మన సీఎస్ గారు నిన్న లెటర్ కూడా రాశారు. మీరు మళ్ళీ పునర్పరిశీలించండి, ఆలోచించండి, ఎలక్షన్ జరిపిండి, మాకు అన్ని యంత్రాంగం సిద్ధంగా ఉండదు అని క్లియర్గా చెప్పింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఆలోచించుకోవాలా. ఆలోచించుకున్న తర్వాత ప్రతిపక్షాలు కూడా గోల చేయకుండా అనేకమైన చాలా స్మూత్గా ఫంక్షన్ జరుగుతుంది. దాన్ని ఎక్కడ అడ్డుకోకుండా మీరు ఒక్కర వేషాలు ఒక్కరు బుద్ధులతో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కన్నా మాట్లాడడం మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎలక్షన్ ఇప్పుడే ఈరోజు పేపర్ భవిష్యత్ నేను అన్ని పేపర్లో చూసిన బెంగాల్లో కూడా స్థానిక సంబంధించిన ఎలక్షన్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఇంకోటి కరోనా అనేది ఇంతవరకు మనకు ఎక్కడా పాజిటివ్ కంప్లైంట్స్ లేవు. కరోనా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అంటే బహుశా 21st ఎలక్షన్ పోలింగ్ ఒక 4-5 డేస్ ఉంది. ఈ దీన్ని ఫినిష్ చేసుకుంటే ఈ కరోనా మనం ఏ విధంగా ఎరాడికేట్ చేయాలన్నా ప్రభుత్వం పైన అన్ని మొత్తం ఆస్తాలను సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం చాలా ఎందుకంటే ప్రజా ఆరోగ్యం అనేది ప్రజా భద్రత అని ప్రభుత్వం దృష్టిలో ఉంది. అది ప్రభుత్వం చూస్తుంది, ప్రభుత్వ బాధ్యత, ఎలక్షన్ కమిషన్ బాధ్యత కాదు కదా అది.
ఇప్పుడు నీకు మళ్ళీ 6 వారాలు అంటే దాదాపు 1.5 మంత్ 2 మంత్స్ ఉన్నప్పుడు ఈలోగా నీకు నిజంగా కరోనా అంటే ఎంత స్ప్రెడ్ అయిపోతుంది? టోటల్గా మనుషులు బయట తిరిగే పరిస్థితి కూడా ఉండదు. అసలు ఇప్పుడు లేదు. ఎందుకంటే దానికి ఎక్కడెక్కడ ప్రభుత్వ యంత్రం చాలా సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు అనేకమైన డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇస్తున్నాడు. అందులో మనకు హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చాలా చురుగ్గా ఉండాలి. చాలా అన్ని మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని డివిజన్లు అన్ని తాలూకాల్లో అన్ని మండలాల్లో చాలా కసరత్తు చేస్తూ ఉండదు. ఎక్కడెక్కడ స్క్రీనింగ్ సెంటర్ పెట్టారు, టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు, ఎక్కడ ఎదలేదు. సో ఎక్కడ మీరు దీన్ని సాగు పెట్టి చంద్రబాబు నాయుడు పెంకుడు కుక్కలాగా ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తారంటే మేము చూస్తూ ఊరుకోం. ఎందుకంటే రాజ్యాంగంలో కొన్ని పొందుపరిచి మన అటుకుల హక్కులు విధులని కాపాడుకోవాలా? ఈ నామినేషన్ ప్రక్రియలో ఇటువంటి జరిగిన చేయకూడదు. అసలు అంటే నిజంగా ఈరోజు మీరు అదే తీసుకుంటే ఒక్కసారి కడప జిల్లా జరిగిన అనేకమైన చూసుకోండి. ఈరోజు ఒక మాకు చెప్పిన ఇందాక మీకు చెప్పిన ఒక మాజీ ఎమ్మెల్సీ ఆయన అనేకమైన నేరాల గురాలు మనం చూస్తూ ఉంటాం. నేరాలు కొలిసిన వ్యక్తి అంత నామినేషను జరుగుతున్న ప్రక్రియలో 2 గంటలకు వచ్చి జనాలు తీసుకొచ్చి ఆరో పైన పోలీసులు అడ్రస్ పోలీసులు మొత్తం కొట్టి చించడము చించి వాళ్ళ పని చేసాము. అది సరిపోదా? ఒక ప్రతిపక్షము తెలుగుదేశం సమీక్షలు ఏ ఇచ్చిన ధైర్యంతో మీరు వచ్చారు? మళ్ళీ పైగా వైసీపీ చేసిన వైసీపీలు దౌర్జన్యం చేసిన చెప్తారు. మీరు దాదాపు 12 నైట్ 12 దాకా నామినేషన్ ఇప్పించారు. 12 దాకా అక్కడ ఉన్న ఆరో సాక్ష్యము, డిఎస్పీ సాక్ష్యము, అక్కడ ఉన్న పోలీస్ యంత్రం సాక్ష్యము, మీడియా సాక్ష్యం. నామినేషన్ అడ్డుకుంటే మీరు 18,000 నామినేషన్ రాష్ట్రంలో ఏ విధంగా చేసేవాళ్ళు? 18,000 నామినేషన్ ఏ విధంగా వచ్చారు? అది తెలితే సిఎస్కు మనకు ఆయనకు మీడియా రిపోర్ట్స్ రావా? ఎప్పుడు మొత్తం 6 రోజుల నుంచి రిపోర్ట్స్ రావా? ఎందుకు మీరు ఈ విధంగా ప్రజలు మోసం చేస్తాను అనుకుంటున్నావు? డైరెక్ట్గా నువ్వు డైరెక్ట్గా తెలుగుదేశం సపోర్ట్ చేస్తూ ఉద్దే నేపథ్యమే ఇది కనబడుతుంది, క్లియర్ కట్గా కనబడుతుంది. ఆయన ఒక వ్యక్తి ఏదైతే సీఎస్ ఉన్నాడో ఆయన ఒకసారి మళ్ళీ కూడా మొత్తం టోటల్గా ఐపీ సంబంధించిన కూడా అన్నీ కూడా ఆయన ఎంకరేజ్ చేయాలా? ఆయన యాక్టివిటీస్ ఏంది, ఆయన ఏం చేస్తున్నాడు యాక్టివేట్ చేయాలా? నువ్వు వితౌట్ డిస్కషన్, వితౌట్ గవర్నమెంట్తో నువ్వు డిస్కషన్ లేదు, వితౌట్ గవర్నర్తో డిస్కషన్ లేదు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ డిస్కషన్ లేదు, సిఎస్తో డిస్కషన్ లేదు. ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ దాన్ని పునరాలోచించుకొని మేము చెప్పినా కూడా మళ్ళీ ఈరోజు కూడా మీరు మళ్ళీ లెటర్ రాసినారంటే ఎంత క్లియర్ కట్గా చంద్రబాబు డైరెక్షన్లో మీరు నడుస్తున్నారు అనేది ఇంతకంటే నిదర్శనం ఏమీ లేదు. ఇష్యూ దీన్ని బైపాస్ చేసింది, విషయాన్ని బైపాస్ చేసింది సిఎస్ కదా. ఇప్పుడు జనరల్గా ఎలక్షన్ ప్రక్రియ దాదాపు ఏంటంటుంది, నోటిఫికేషను, నామినేషన్లు, స్క్రూటిని, విత్డ్రాల్స్, నెక్స్ట్ ప్రచార పరం, తర్వాత పోలింగు, ఇటు రకరకాలుగా ఉంటాయి. నీకు స్టార్టింగ్ నామినేషన్ చేసిన 3-4వ రోజే ఈ విత్డ్రాల్ చేసిన 5 రోజు అన్ని రోజులు మీరు ఒక సిఎస్గా ఒక ఎలక్షన్ కమిషన్ దాన్నిగా మీరు ఆయన చేయడం బైపాస్ చేయడం అది తప్పు కదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కదా? రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసినట్టు కదా? సో దాని నేపథ్యంలో కొన్ని మొత్తం టోటల్గా దాదాపు 5 కోట్ల మంది ప్రజలు కూడా చాలామంది కూడా దానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇదేంది అన్యాయం, ఇదేం దారు, ఇదేంది అసలు ఇదని చెప్పేది. ఆ దశలో ఒక చీఫ్ సెక్రటరీగా ఇది ఏంటి, ఇది మేము అన్ని యంత్రం రెడీగా ఉన్నాము, కరోనా లేదు, ప్రభుత్వం చాలా అన్నింటిలో సిద్ధసూత్తం ఉంది, ప్రభుత్వం కూడా అన్నీ ఉన్నాయి, మీరు రీథింక్ చేసుకోండి, మీరు ఎలక్షన్ పెట్టడానికి మీరు మళ్ళీ అవకాశం ఇవ్వండి, మొత్తం యంత్రాంగంగా పోలింది లేదని సిద్ధంగా ఉంది, మీరు రాకపోతే తప్పే ఉంది. మేము అడిగాం, ఇప్పుడు ఆయన చేసింది బైపాస్ క్లియర్ కట్గా మొత్తం టోటల్గా అడ్డగోలుగా చేసినాడు. ఒక చీఫ్ సెక్రటరీగా గవర్నమెంట్లో ఉండి ఆయన రాసిన బాధ్యత ఉంది కదా, ఆ బాధ్యతనే ఆమె రాసింది. దాంట్లో ఎక్కడ కోడ్ ఎక్కడ వస్తుంది, ఇది వస్తుంది? సో అది రాష్ట్రంలో ఈ టైంలో ఎలక్షన్ జరగదు. ఎందుకంటే ముందు మళ్ళీ కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, ప్రజలు ఇంకా ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతోనే ఈ టైంలో ఫినిష్ చేసుకోవద్దు. ఈ 4-5 రోజుల్లో ఫినిష్ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, పోలింగ్ సిద్ధంగా ఉన్నారు. కేవలము తెలుగుదేశం పార్టీ వ్యూహంలో పన్నాగంలో సిఎస్ దాంట్లో క్లియర్ కట్గా ఇరుక్కున్నాడని చెప్పేసి క్లియర్ కట్గా ఈరోజు అన్ని మీడియాలో కానీ అన్ని చిన్న రిపోర్ట్స్ ద్వారా తెలుసుకుంది. ఆ రిపోర్ట్స్లో బాగుంది. ఎందుకంటే ఉదాహరణ చెప్పాను కదా, ఎక్కువ కోడూరులోనే జరిగిన సంఘటనలు, సంఘటనలే నీకు అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం వాళ్ళు దాడి చేసి వాళ్ళు అరాచకాలు సృష్టించి వాళ్ళు ఇది చేసుకొని తీరా వైకాపా పైన ప్రభుత్వం పైన చల్లడం అనేది చాలా దారుణమైన విషయము. సింపుల్ లాజిక్, వైకాపాగా అందుకోవంటే 18,000 నామినేషన్ తెలుగుదేశం వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏ విధంగా వేసేవాళ్ళు? నెంబర్ 1, అది క్లియర్ కట్గా ఎలక్షన్ కమిషన్ గుర్తుపెట్టుకోవాలా? అది మొత్తం టోటల్గా హైదరాబాద్ ఢిల్లీ సంబంధించిన కూడా గుర్తుపెట్టుకో, కోర్టులు కూడా దాన్ని కూడా దాని పనులు తీసుకోవాలి, సుమోటుగా పనులు తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడ గతంలో అయితే ఇంకా అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నెన్నో, బట్ మేము అంత దూరం మేము పోలా, ఎందుకంటే అందరికీ తెలుసు అంత దూరం కూడా మేము పోదలుచుకోవాలి. కానీ జరిగిన దాన్ని తప్పును రెక్టిఫై చేసుకొని ఇన్ టైంలో ఎలక్షన్ జరిపే మేమందరం కూడా మేము కోరుతున్నాం.
ఎందుకంటే మంచి పరిపాలన అంది, మంచి పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో, ఎప్పుడు లేని విధంగా జరుగుతుంది. గడిచిన 6 నెలల్లోనే ఇంత అద్భుతమైన పరిపాలన చేస్తామంటే వీళ్ళకి ఈర్ష్య పెట్టుకుంది, తెలుగుదేశం ఈర్ష్య పెట్టుకుంది. ఎందుకంటే నీకు ఒక నీకు కనీసం అక్కడ 10-20 గెలకపోయినా కానీ ఉంటే మళ్ళీ పార్టీ క్లోజ్ అవుతుంది, డోర్ క్లోజ్ చేసుకోవాలి, మరి మొత్తం ఏమైపోవాలా నా కుమారుడు నేను అని చెప్పేసి మిగతా కొన్ని పార్టీలు ఆ విధంగా నిర్ణయించుకున్నాయి. కాబట్టి ఈ విధంగా బురదల్లే కార్యక్రమం అన్ని వేపన్లు ఉపయోగించారు, అన్ని ఆయుధాలు ఉపయోగించారు ఏ విధంగా ఎలక్షన్ స్టాప్ చేయాలనేది. కాబట్టి రాజ్యాంగంలో మంచి పరిణామం కాదు, ప్రయాసంలో మంచి పరిణామం కాదు అదే మేము తెలియజేస్తున్నాం. డెఫినెట్గా ఎన్నికలు అనేది ఇప్పుడు 14 సంఘంలో యాజ్ పర్ నామ్స్, ఎందుకంటే ప్రతిసారి కూడా 14 అయితే 15 వస్తుంది, దాని ముందు కూడా ఇది వస్తుంది. మరి వాళ్ళు చెప్పడం కాదంటే ఇట్టిన్ టైంలో లోకల్ బాడీ జరిగినప్పుడు మేము ఇవ్వలేము అని చెప్పేది క్లియర్గా చెప్పారు. ఆ క్లియర్గా ఉద్దేశంతోనే కూడా ఇది అవుతున్నాం. దట్టు మన కరోనా కూడా ఇప్పుడు వచ్చిన కరోనా కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రవేశించలేదు, ఎక్కడెక్కడ ఓన్లీ సిమ్టమ్స్ అనే ఉద్దేశంతోనే అన్ని నెగిటివ్ వస్తున్నాయి, పాజిటివ్గా ఎక్కడ లేదు. సో మీరు చెప్పినట్టు 6 వారాల తర్వాత మళ్ళీ అంటే అప్పటికి ఎక్కువ స్ప్రెడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడే దీన్ని క్లోజ్ చేసుకొని ఆ కరోనా ఏ విధంగా ఎరాడికేట్ చేయాలో దానిపైన ఇయ్యాలనిపించి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం చాలా చిత్తపుతుంది. ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా చాలా ఈ కరోనా పైన చాలా మొత్తం ఎప్పటికప్పటికి మొత్తం పర్యవేక్షిస్తున్నారు అధికారులు కూడా. ప్రజా ఇప్పుడు ఆయన చేయడం తప్ప ఆయన చెప్పింది కరెక్టా? ఒకటే మీ పేరండి? నరసింహరావు గారు మీరు ఒకటే అండి. ఎలక్షన్ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంతమంది, ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలు ఒక ఓటు, ఒక ఏదైతే రాజ్యాంగంలో పొందవలసిన హక్కు వినియోగించుకునేటప్పుడు ఎలక్షన్ కమిషన్కి పవర్ ఉంటుంటాయి. నీకు టోటల్గా ఆ పవర్ ఉండదని చెప్పేసి ఏముండంటే వాళ్ళని మొత్తం బుల్డోజ్ చేయడం కాదు. ఆ దాన్ని బట్టి నీకు దాన్ని ఏదైతే నువ్వు కరోనా అన్నావు ఓకే, కరోనాతో పోదాము. కరోనా సంబంధించినట్టే నువ్వు కనీసం మినిమమ్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి ఉన్నారు, గవర్నర్ ఉన్నారు, సిఎస్ ఉన్నారు, దానికి సంబంధించిన రిపోర్ట్స్ తెప్పించుకోవాలి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలి, ఏందని తెప్పించుకోవాలి. అది లేదు. రెండోది అధికారులను బదిలీ చేయమంటాం. అంటే కరోనా నీకు లేదంటే ఇనామినేషన్ ఎన్నికలకు బాధ, లేదా 14th ఫైనాన్స్ అమౌంట్ ఎక్కడ వస్తే రాష్ట్రం మళ్ళీ ఇదవుతుంది, డెవలప్ అవుతుంది, అది ముఖ్యమంత్రి గారి పేరు వస్తుందని చెప్పి. కాబట్టి ఆయన చేసింది క్లియర్ కట్ తప్పది, క్లియర్ కట్ తప్పే. గతంలో ఏదైతే వాళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయో దాన్ని మేము ఈరోజు అందరూ కూడా అన్ని మీడియాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా బయట పెడుతున్నారు. సో అది దానికి సంబంధించింది, అది ఎక్కడ ఇదే మేము దాన్ని తప్పు అనుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అది అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అపాయింట్ అయిన వ్యక్తి ఆయన. సో ఆయన ఎందుకంటే ఇంకా రకరకాలు ఇప్పుడు ఆ వ్యక్తి నిజంగా ఆయన సిఎస్ గారు ఈ విధంగా పాల్పడినప్పుడు రాష్ట్రమంతా కూస్తుంది, ఈ విధంగా రాష్ట్రమంతా కోడే కూస్తుంది. ఈ టైంలో ఈయన చేయడం ఏంటంటే ఒకటి అసలుకు ఎక్కడ కానీ పొంతన లేకుండా కొంచెం కరోనా అంటాడు, కొంచెంసేపు లాండ్ ఆట అంటాడు, కొంచెం నామినేషన్ ఎక్కడ పొంతన లేకుండా తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు సర్వత్రా విమర్శలు దారితీస్తున్నాయి, కాబట్టి వేస్తున్నాను. ఇందాక మీరు నెక్స్ట్ మీరు చెప్పారు 18 అంటే ఎక్కడ కానీ చెప్తున్నాను, ఎక్కడే కానీ సంబంధించిన కానీ ఎక్కడే కానీ అసలు నామినేషన్ వేసానికి తెలుగుదేశం సంబంధించిన అభ్యర్థి దొరకలేదు. మీరు ప్లీజ్ నమ్మండి, నామినేషన్ వేసినందుకు తెలుగుదేశానికి అభ్యర్థులు ఎక్కడ దొరకలా. చాలామంది కూడా బై ఫోర్స్తోనో బై ఇదితోనో మీరు రాండి అని కొంతమందిని తీసుకెళ్ళి మీకు కొంతమంది చెప్తారు. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు చెప్తారు మీరు నామినేషన్ మీకు టికెట్ ఇస్తే మీరు రాండి అంటే మాకు నా దండం పెట్టి వెళ్ళిపోతున్నారు. సరే అక్కడ రా, ప్రపోజల్ సంతకం పెడుతున్నాను, లేదా అది కడుతూ లేదు రా అక్కడ మీ దగ్గర రాండి అని అంటే రకరకాల ప్రయత్నం చేసి మనుషుల్ని తీసుకుపోయి వాళ్ళ దగ్గర ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు రీథింక్ చేస్తున్నారు. మనం ఎందుకు ఇవ్వాలా మనకు వచ్చారు అన్నీ, మనకు వచ్చే గవర్నమెంట్ ద్వారా అన్ని పథకాలు మనం చేరుతున్నాయి కదా, మేము ఎందుకు నామినేషన్ అని చాలా వరకు కూడా రీథింకింగ్లో పునర్పరిశీలించుకొని కూడా మళ్ళీ ఒకసారి అన్నీ కూడా చూసుకొని మళ్ళీ వాళ్ళింటికని విత్డ్రాల్ అవుతున్నారు. వాళ్ళింటికని విత్డ్రాల్ అయ్యే ఇది నామినేషన్ అయింది ఉంది. బట్ ప్రభుత్వం అయితే అన్ని యంత్రాంగాలతో ఒక దగ్గర కరోనా సంబంధించిన దానిపైన కూడా డిపార్ట్మెంట్ సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఎప్పటికప్పుడు దానిపైన పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మేము ఎలక్షన్ పోయేదాకా కూడా నేను సీఎస్ గారు చెప్పారు కదా, ఎలక్షన్ పోయేదాకా సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి ఆయనకు లెటర్ రాయడం జరిగింది.